హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి అల్లం గారెలను నైవేద్యంగా సమర్పిస్తారండి. అలాగే ఈరోజు ఈ వీడియోలో అల్లం గారెలు, అల్లం బెల్లం గారెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అలాగే గారెలు చాలా దూదల్లా రావాలంటే ఏ విధంగా పిండిని రుబ్బుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేయండి. త్వరగా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా 1/2 కేజీ వరకు మినపగుళ్ళని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. ఖచ్చితంగా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి, లేదా 8 గంటలైనా సరే నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత పప్పు అనేది నానిపోతుంది కదా మార్నింగ్కి, ఇలా దీంట్లో వాటర్ అంతా తీసేసి ఒక జల్లెల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలండి. దాంట్లో 2 ఇంచుల అల్లాన్ని ఇలా తరిగి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి 4 వరకు తీసుకొని ఇలా తరిగి వేసేసుకోవాలి. కొన్ని మినపగుళ్ళను వేసుకొని, అంటే ఎంతవరకు సరిపోతాయో అంతవరకు వేసుకొని, కొంచెం వాటర్ అనేది వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్లా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన పప్పును కూడా వేసుకొని కొంచెం వాటర్ అనేది వేసుకొని చక్కగా ఇలా ఫైన్ పేస్ట్లా రుబ్బేసుకోవాలి. మరి వాటర్ అనేది ఎక్కువ కాకుండా చూసుకోండి. ఈ రెండు, అంటే ముందు అల్లం పచ్చిమిర్చి వేసి రుబ్బుకున్నాం కదా, ఈ రెండు ఇప్పుడు వేసుకున్న పిండి వేసుకొని చక్కగా ఇట్లా మిక్స్ చేసుకొని కనీసం 4 నిమిషాల పాటు అయినా సరే వీడియోలో చూపిస్తున్న విధంగా ఖచ్చితంగా పిండిని కలుపుకోవాలండి. అప్పుడే పిండి అనేది ఫ్లఫీగా వస్తుంది. ఈ విధంగా కలుపుకుంటేనే గారెలు అనేవి బాగా వస్తాయండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో 1 టీ స్పూన్ వరకు ఉప్పు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడు పిండిని ఒకే డైరెక్షన్లో ఇట్లా మిక్స్ చేసుకోవడం వల్ల గారెలు అనేవి ఫ్లఫీగా మెత్తగా దూదల్లా వస్తాయండి. నేను ఇక్కడ అరిటాకును తీసుకుంటున్నానండి. మీ దగ్గర పాల ప్యాకెట్ కవర్ కానీ, లేదంటే పాలిథీన్ కవర్ కానీ ఏదైనా ఉన్నా కూడా మనం గారెలు వేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. ముందు చేతిని తడి చేసుకొని ఈ అరిటాకును తడిపి దాని మీద కొంచెం పిండి అనేది వేసుకొని హోల్ చేసుకొని వేసేసుకోవడమేనండి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఇలా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా మంచి కలర్ వచ్చే విధంగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవడమేనండి. ఇలా అన్ని గారెలని ఈ విధంగా వేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇక్కడ నేను టీ స్ట్రైనర్ మీద టీ వడకెట్టుకుంటాం కదండి, దాని మీద కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. దాన్ని కూడా కొంచెం ఇలా తడిపి పిండి ముద్దను పెట్టుకొని హోల్ చేసుకొని చక్కగా ఆయిల్లో డ్రాప్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఈ విధంగా అన్ని గారెలని కూడా ఈ విధంగా వేసేసుకోండి. మీరు ఫస్ట్ టైం వేస్తున్నట్టయితే మాత్రం ఇవి కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని 1/2 కేజీ వరకు బెల్లాన్ని, ఎంతైతే బెల్లం తీసుకుంటామో అంతే వాటర్ని వేసుకొని బాగా మరగనివ్వాలి. బెల్లం కరిగేంత వరకు కూడా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత వేరొక గిన్నెలోకి దీన్ని వడకట్టుకోవాలి. ఏమన్నా నలకలు ఉంటే పోతాయి కదండి, మరలా ఒక పెద్ద గిన్నెలోకి దీన్ని వేసేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ని వేసుకొని ఒక బాయిల్ వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. దీనికి ఎటువంటి పాకం అవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే గోరువెచ్చగా ఉన్న గారెల్ని వేసేసుకోవాలి. మరి వేడిగా ఉండాల్సిన అవసరం లేదండి, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. వేడిగా ఉన్న పాకంలో వేసాం కాబట్టి గారెలు అనేవి పాకాన్ని బాగా పీల్చుకొని లోపల నుంచి కూడా చాలా జ్యూసీగా ఉంటాయండి. అంతేకాకుండా దీంట్లో అల్లం, పచ్చిమిర్చి, ఘాటు అనేది ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఈ తీపితో కలిస్తే ఇంకా బాగుంటాయండి. బెల్లం స్వీట్తో ఇంకా బాగుంటాయి గారెలు అనేవి. నేను సగం గారెలను మాత్రమే బెల్లం పాకంలో వేశానండి. చూసారు కదా, ఈ రెండు రెసిపీస్ మీకు నచ్చే ఉంటాయి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ రెండు మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో, నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.